భూపాలపల్లి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి చూస్తుంటే, అటువైపు సేమ్ గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ నుంచి. సో గండ్ర వర్సెస్ గండ్ర, రైట్? అంటే ఇక్కడ ఏమైందంటే, ఈయన నేను తీసుకొచ్చి తెలుగుదేశంలో నుంచి తీసుకొని టికెట్ ఇస్తామని 14 ముందు చెప్తే వచ్చాడు. కానీ అక్కడ మత్స్యనాచారికి టికెట్ ఇచ్చారు. తర్వాత ఆయన ఇండిపెండెంట్గా బహుశా 18లో పోటీ చేశాడు. 18లో ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, సారీ 14 కాదు 18లో పోటీ చేశాడు. గట్టి పోటీ ఇచ్చాడు. టికెట్ ఇస్తారని వస్తే టికెట్ ఇవ్వలేదు. టికెట్ ఇవ్వకుండా మత్స్యనాచారికి ప్రకటించారు 18లో. కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేశాడు. ఈయన ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. దీంతో ఈ ట్రయాంగిల్లో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు. ఈయనకి ఆనాడే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చుంటే ఆయన ఓడిపోయేవాడు. కరెక్ట్. ఈయన గెలిచేవాడు. ఈయన టికెట్ ఇస్తామని తెచ్చారు, టికెట్ ఇవ్వలేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చాడు, మంచి ఓట్లు సంపాదించాడు. కానీ ఈ పోటీ ఏమైందంటే, మత్స్యజన్ సార్ని ఓడించింది, ఈయన ఓడిపోయాడు, ఆయన గెలిపించింది. ఎస్ ఎస్. దాంతో ఆయన కాంగ్రెస్ నుంచి గెలిచి తక్కన టీఆర్ఎస్లో చేరాడు. ఎస్. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, చారిసాబ్కి మత్స్యనాచారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన కొంత నారాజులు ఉండే, ఓడిపోగానే ఆయన తీసుకున్నారు. స్పీకర్గా పనిచేసిన తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్పీకర్ నేను, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆయన గెలవగానే ఆయన తీసుకున్న తర్వాత నాకు నియోజకవర్గంలో మొహం లేదు, ఏం పెట్టుకుని తిరగాలి, కనీసం ఓడిపోతే మాజీ ఎమ్మెల్యేకి తిరుగుదామంటే కూడా ఆయన ఎమ్మెల్యే కూర్చున్నాడు. కరెక్ట్. కాంగ్రెస్ నుంచి గెలిచిన టీఆర్ఎస్ కదా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన నియోజకవర్గాలు తిరుగుతుంటే ఈయన ఎక్కడ తిరగాలి? ఈయన క్యాడర్ అంతా నారాజ్ అయితే ఎమ్మెల్సీ ఇచ్చారు. టికెట్ కోసం ఫైట్ చేశాడు కానీ ఆయన సర్ది చెప్పారు. కానీ ఎంతవరకు మత్స్యనాచారి క్యాడరు, మత్స్యనాచారి వ్యక్తిగతంగా సహకరించవచ్చు, కానీ మత్స్యనాచారితో నమ్ముకున్న క్యాడర్ ఎంతవరకు గండ్ర వెంకటరమణకి సహకరిస్తారు అనేటువంటిది ఒకటైతే, ఈయనకు సానుభూతి, అయ్యా పాపం అన్యాయం జరిగింది కదా అనే సానుభూతి ఉంది. ఈయన కాంగ్రెస్లో చేరి ఇప్పుడు టికెట్ సంపాదించాడు. ఈయన కొంత సానుభూతి చాలా బలంగా ఉంది అని అయితే వార్తలు వస్తున్నాయి. రైట్. ఇది భూపాలపల్లికి సంబంధించినటువంటి అప్డేట్స్.